హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉర్లగడ్డలతోటి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే ఒక అర కేజీ ఉర్లగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు వీటి మీద పైన పొట్టంతా కూడా శుభ్రంగా తీసుకోవాలి. తీసుకున్న ఉర్లగడ్డలన్నిటికీ కూడా శుభ్రంగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ సైజులో ముక్కలు అయితే సరిపోతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ అదేమీ వేయకూడదండి. వట్టి ముక్కల్ని మిక్సీకి పట్టుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలాగ మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు దీని అంతా కూడా వడకట్టుకొని తీసుకుందాము. స్ట్రైనర్లోకి ఆ మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసుకొని ఒక స్పూన్ తోటి అలాగ తిప్పుతూ ఉండండి. దీనిలో ఇంకేమైనా చిన్న చిన్న ముక్కలు అలాంటివి ఉంటే నీట్గా ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా ఎన్ని ముక్కలు మిగిలినాయో. ఇప్పుడు మనం ఆ మిక్సీ పట్టుకున్న జ్యూస్ అంతా కూడా ఒక గిన్నెలోకి కొల్చుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనం కొల్చుకొని పెట్టుకున్న ఉర్లగడ్డ జ్యూస్ మొత్తం వేసుకోండి. ఇప్పుడు దీనికి వాటర్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే ఉర్లగడ్డ జ్యూస్ని కొల్చుకొని పక్కన పెట్టుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తక్కువ అయితే అస్సలు వేయద్దండి. 2 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఈ 2 బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా త్వరగా చిక్కబడుతుందండి, అంతే త్వరగా కూడా అడుగంటుతుంది. జాగ్రత్తగా దగ్గరుండి అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత త్వరగా చిక్కబడిందో. ఇలా కలుపుకుంటూనే ఉండండి. చూడండి ఇదంతా బాగా ఉడికిందండి. ఇలా ఉడకాలి. ఇలా ఉడకడానికి కనీసం 10 నుండి 15 నిమిషాలైనా టైం పడుతుంది. ఈ 10-15 నిమిషాలు కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. పచ్చిమిరపకాయలైనా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ మాత్రం టేస్ట్ చూసినప్పుడు సరిపోనట్టు ఉండాలండి. అలా ఉంటేనే మనం వేయించుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా కలుపుకొని బాగా చల్లారనివ్వండి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద బయట ఎండలో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా వడియాలను పెట్టుకోండి. ఒకే స్పూన్తో పెట్టుకుంటే అన్ని వడియాలు కూడా ఒకే సైజులో వస్తాయి. చూడండి పిండి మొత్తం పెట్టేశానండి వడియాలు. 3 కవర్లకు అయితే వచ్చింది పిండి మొత్తం కూడా. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా పిండి మొత్తం పెట్టేశాను. వీటిని ఇంకా ఎండలో బాగా ఎండనివ్వాలి. వడియాలు బాగా గలగల మోగే వరకు ఎండనివ్వాలండి. చూడండి సాయంత్రానికి అయితే అన్నీ కూడా ఇలా ఎండేయండి. నేను వడియాలు పెట్టేటప్పుడు ఎండ అయితే బాగుందండి. వడియాలు పెట్టిన తర్వాత కొంచెం ఎండ తగ్గి ఇవైతే సరిగ్గా ఎండలేదు, కొంచెం పచ్చిగా ఉన్నాయి. దాదాపుగా అయితే ఎండిపోయాయి, కానీ మరీ గలగల అనేలాగా ఎండలేదండి, కొద్దిగా మెత్తగా ఉన్నాయి. వీటిని నేను శుభ్రంగా కవర్ల నుండి తీసేసుకొని ఈ నైట్ అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టేసుకొని నెక్స్ట్ డే ఎండలో పెట్టుకుంటానండి. అందుకని ముందుగా నేను ఇవన్నీ కూడా కవర్ల నుండి తీసేసుకుంటున్నాను. ఇలాగా కవర్ల నుండి తీసేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి. ఎండకపోతే ఇలా చేసి చూడండి. చూడండి మొత్తం తీసుకున్నాను కవర్ల నుండి. ఇలాగ ప్లేట్లో కొంచెం పల్చగా వేసుకొని ఒకదానికోటి అంటుకోకుండా వీటి నైట్ అంతా ఫ్యాన్ కింద ఉంచేసి రేపు ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకొని తీసుకోండి. నెక్స్ట్ డే వీటిని ఎండబెట్టుకొని తీసుకున్నానండి. బాగా గలగల ఎండిపోయాయి. చూడండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇలా ఎండబెట్టుకొని తీసుకోవాలి. ఒక విషయం అండి, సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకొని తీసుకుందాము. స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. మనకి సగ్గుబియ్యం వడియాలు పిండి వడియాల్లాగా తెల్లగా అయితే ఉండవండి. ఇవి అయితే కలర్ ఇలానే ఉంటాయి. మీకు ఎన్ని కావాలో అన్ని వేయించుకొని తీసుకోండి. చూడండి ఇలా అయితే నేను కొన్ని వేయించుకొని తీసుకున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. అలా పట్టుకుంటే చాలు, తినిగిపోతున్నాయి అప్పడాల్లాగా. చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా అండి వీడియో నచ్చిందా మీకు. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.